महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तुमरितर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कार हयग्रीव हयग्रीव हयग्रीवे इति यो वदयत् तस्य निःसरतेवाणी जिनुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पबाणचापां అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము గత ఎపిసోడ్లో నీరాగ రాగమతని నిర్మల మధమనాశిని అని వరకు మనం చెప్పుకున్నాం అంటే రాగమనే ఆసక్తి లేనటువంటిది అమ్మవారిని రాగమును తొలగించినదని అదేవిధంగా అహంకారం లేనిది మధనాశిని అంటే మదమును నశింపచేయున్నది అని అంటే మనకి చాలా మటుకు చూడండి మన లైఫ్లో ఒక రకమైన రాగము ద్వేషము లేనట్లు అంటే వీటికి మనం బద్దులమైపోతాం ఎక్కువగా టెన్షన్స్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే ఎక్కువ రాగానికి గురవు ఉండడం కానీ వాడికి బద్దం ఉండడం అలాగే నిశ్చింత తర్వాత నామంగా చూసుకున్నట్లయితే నిశ్చింత అంటే చింత లేనటువంటిది ఆవిడ దేని చింతపడాలండి మనం ఇప్పుడు చింత అనుకోండి మనకేంటి ఏమవుతుందో ఎందుకు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటాం ఒక ఎగ్జామ్ రాశాడు చిన్న చిన్న పిల్లవాడు పిల్లవాడు నాకు ఎన్ని మార్కులు వస్తాయో చింత లేకపోతే ఒక బిజినెస్ పెట్టాడు అమ్మో ఏమవుతుందో బిజినెస్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఏమవుతుందో ఎందుకు ఇంకొకరి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ విషయం అంతా ఆవిడే అయినప్పుడు అంతా తన చేతుల్లోనే ఉన్నప్పుడు ఏమవుతుందో అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం ఆవిడకు ఉండదు అనమాట అందుకే నిశ్చింత మనకు కూడా చింత తగ్గాలనుకోండి ఓం నిశ్చింత ఎనమ ఖచ్చితంగా మీకున్నటువంటి చింత తగ్గిస్తుంది అమ్మవారు నిశ్చింత తర్వాత నామాకరణ తీసుకున్నట్లయితే నిరహంకార చింత లేదట అమ్మవారికి అహంకారం కూడా లేదట అహంకారం లేనిది అహంకార మనకు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే నాలుగు విషయాలు కనుక గొప్పగా మనం చేయ చేశామంటే లైఫ్లో అహంకారం వచ్చేస్తుంది కానీ ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించినటువంటి అమ్మవారికి అహంకారం లేదు ఈ విశ్వానికి మొత్తం శక్తినిస్తున్నటువంటి అమ్మవారికి అహంకారం లేదు మనం చూడండి మనం అజ్ఞానంలో ఒక్కోసారి ఎవరికైనా కొంచెం సహాయం చేశాం ఎవరికైనా కొంచెం సపోర్ట్ చేశాం ఓ చెప్పుకుంటాం బా నేను సపోర్ట్ చేశానండి నేను మాట సహాయం చేశాను నేను వాళ్ళకి ఫోన్ చేశాను వీళ్ళకి ఇది చేశాను అనేటువంటిది అలా ఏంటంటే అహంకారం లేనటువంటి స్థితి ఆవిడది మనది చిన్నది ఏదైనా చేస్తే అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ నామోసలు ఎందుకు ఇచ్చారు వసిన్యాది వాగ్దేవతలు మనకి నేను పదే పదే మీకు వసిన్యాది వాగ్దేవతలను ఎందుకు గుర్తు చేస్తూ ఉంటానంటే మనకు అందించిన వారిని మనం తలుచుకుంటూ ఉండాలి కాబట్టి ఇది ఎందుకు ఇచ్చారు వసన్యాది వాగ్దేవతలు మీరు అమ్మవారి భక్తులు అయితే కనుక మీకు కూడా అహంకారం ఉండకూడదు నిరహంకార లేదు ఒక్కొక్కసారి చిన్నపిల్లలకు ఉంటుంది మనకి చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు చెప్తుంటారు అబ్బా మా అబ్బాయికి చాలా అహంకారం అండి మా అమ్మాయికి చాలా అహంకారం అండి వాళ్ళ అహంకారం తగ్గాలంటే కూడా మీరు జపం చేస్తే తగ్గుతుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది నేను దేన్ని చూసి అహంకారం పడుతున్నాను ఇది శాశ్వతమా నేను దేన్ని చూసి భయపడుతున్నాను ఇది శాశ్వతమా నేను దేన్ని చూసి కంగారు పడుతున్నాను ఇది శాశ్వతమా ఇది శాశ్వతం కాదు కాబట్టి నేను దేన్ని చూసి మనం అహంకారం పడ్డము ఇది చేయకూడదు అనేటువంటిది అర్థం అవుతుంది అదేవిధంగా నిర్మోహ మోహము లేనటువంటిది అమ్మవారు ఎందుకు మోహం ఉండాలి అంటే చూడండి చిన్నపిల్లవాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కారు బొమ్మ ఉంటుంది చిన్నపిల్లాడ దగ్గర ఆ కారు బొమ్మ మనం తీసుకుంటున్నాం అనుకోండి ఏం చేస్తాడు బోర్ని ఏడుస్తాడు ఎందుకు కారు అంటే ఇష్టం ఆ కారు నా దగ్గర నుంచి లాగేసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకో కారు కొనుక్కోవచ్చు అనే విషయం తెలియదు అబ్బాయికి చిన్నపిల్లడికి అదే మనం అనుకోండి మన దగ్గర ఒక కార్పొం ఉంది ఎవరిని అడిగారు తీసుకోవాలని ఇచ్చేస్తాం ఎందుకు అలాంటి కార్లు షాప్కి వెళ్తే ఇరవైకో ముప్పైకో యాభైకో వందకో ఒకటి వస్తుంది వెయ్యి రూపాయలు పడేస్తే వంద రూపాయల కార్లు పది కొనుక్కొని తెచ్చుకుంటాం అంటే మోహము ఎలా ఉంటుందంటే ఇదే శాశ్వతం అని మనం ఎప్పుడైతే కట్టుబడిపోయి ఉంటామో అమ్మో ఇది పోతే నా జీవితం లేదనేటువంటిది ఎప్పుడైతే ఉంటామో మనల్ని మోహం ఆవహిస్తూ ఉంటుంది ఇదే శాశ్వతం కాదు ఇంకా చాలా ఉంది మనం ఈ జన్మలో ఈ శరీరంలో ఇలా ఉన్నాము ఇంకా రకరకాల జన్మలు గతంలో కొన్ని వందల లక్షల వేల లక్షల జన్మలు ఎత్తున్నాము ఆల్రెడీ ఇంకా కొన్ని లక్షల జన్మలు ఉన్నాయి ఇక్కడతో ఇది అయిపోవట్లేదు అసలైనటువంటి నిజమైనటువంటిది ఎవరు ఎవరిని పట్టుకోవాలి ఆ శ్రీమన్నారాయణని పట్టుకోవాలా అమ్మవారిని పట్టుకోవాలా ఇష్టదైవం ఎవరైతే వారిని పట్టుకుంటే భగవంతుల్లో మనం కలిసిపోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది జ్ఞానాన్ని సంపాదించుకోవడం ముఖ్యమైనటువంటి నిజమైనటువంటి దాంట్లోకి మనిషి ప్రయాణం జరుగుతుంది మోహం అనేటువంటిది పోయినట్లయితే అదేవిధంగా మోహనాశిని మోహాన్ని తగ్గిస్తుందట మోహనాశిని అయితే ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అహంకారం కానీ నిర్మోహ మోహనాశిని అనేటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ముందు ఓము లాస్ట్లో నమహ నిర్మోహ మోహనాశిని ఓం నిర్మోహ మోహనాశిని అని నమహా చేసుకున్నారు అనుకోండి మోహము అనేటువంటిది మనకు ఉండదు మనకు మనలో ఉన్న మోహం నాశనం చేస్తుంది అమ్మవారు మరి ఇది వాస్తుపరంగా ఏ డైరెక్షన్కి ఇది పనిచేస్తుంది చూసుకున్నట్లయితే ఈశాన్యం ఎందుకండి లేదా ఉత్తూర్పు ఆగ్నేయం బికాస్ ఆఫ్ ఆలోచనలోనే అంతా ఉంటుంది ఈశాన్యం అనేటువంటిది ఆలోచన స్థానము అలాగే మరి కొంతమంది కొన్ని కొంత కొంతమంది మనుషులతో మోహంలో పడిపోతుంటారు అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఉత్తర వాయువ్యం కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఉత్తర వాయువులను ఏదైనా దోషం దాన్ని సెట్ చేసుకోవడము అదేవిధంగా ఈశాన్యంలో దోషం ఉన్నా సెట్ చేసుకుని చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క దోషాలు కూడా తొలగుతాయి శ్రీమాత్రే నమ